చాలా మంది యువత చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగం కోసం పాకులాడుతున్నారే తప్ప కొత్త ఉపాధి మార్గాల వైపు వెళ్లట్లేదని ఎంపీ జితేందర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మహబూబ్నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో మెటామార్ఫోసిస్ సంస్థ నిర్వహించిన ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సును ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమన్నారు. మెటామార్ఫోసిస్ కంపెనీ ముందుకు వచ్చి 5,000 మంది విద్యార్థులకు వారికి కావలసిన రంగాల్లో ఉచితంగా నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ ఇవ్వనుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి కూడా సర్కారీ నౌకరీ కావాలి. ఒక్కసారి కష్టపడి లంచం ఇచ్చు, ఏజ్ చేసు, కష్టపడు, ఇది చేసు, ఒకసారి దాంట్లోకి వెళ్ళిపోతే 30 ఏళ్ళు మనం బాగుండొచ్చు, అంతే కదా. వేరే వాళ్ళు ఎక్కడైనా పోనీ ఏమన్నా కానీ, దేశం ఎక్కడైనా కానీ ఎంటర్ప్రీనర్స్గా అయ్యి మనము బాగుపడదాం, వేరే వాళ్ళందరినీ కూడా బాగు చేద్దామనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉన్నది ఇండియన్స్కి.